మహారాష్ట్ర యూపీలో 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు అతలాకూతలం చేస్తున్నాయి. లోతట్టు జిల్లాలో జలమయమయ్యాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ముంబైని 2 రోజులుగా భారీ వర్షం ముంచెత్తుతుంది. కుండపోత వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, కాలనీలు ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. స్పైస్జెట్, విస్తార వంటి విమానాలను దారి మళ్లించారు ఎయిర్పోర్టు అధికారులు. ముంబై చుట్టుపక్కల జిల్లాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో ఇప్పటికే వర్షం కురుస్తుంది. ములుండ్, దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో విపరీతమైన భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది IMD. అటు ఉత్తరప్రదేశ్లోని జిల్లాల్లో వర్షం పడింది. చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం నిలిచిపోయింది. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. వరదలో చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మహారాష్ట్ర యూపీలో 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు జిల్లాలు జలమయమయ్యాయి. జనజీవనం ఎక్కడికిక్కడ స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ముంబైని 2 రోజులుగా భారీ వర్షం ముంచెత్తుతుంది. కుండపోత వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, కాలనీలు ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. స్పైస్జెట్, విస్తార వంటి విమానాలను దారి మళ్లించారు ఎయిర్పోర్టు అధికారులు. ముంబై చుట్టుపక్కల జిల్లాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో ఇప్పటికే వర్షం కురుస్తుంది. ములుండ్, దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలో విపరీతమైన భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది IMD. అటు ఉత్తరప్రదేశ్లోని జిల్లాలో వర్షం పడింది. చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం నిలిచిపోయింది. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. వరదలో చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.